యేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రదేశంలో చాలా రోజులుగా ఒక బహిరంగ సభ నిర్వహించాలని బృందావన కాలనీలో ఉన్నటువంటి బైబిల్ విద్యా కేంద్రం ప్రణాళికలు వేసుకొని పథకాలు వేసుకొని కష్టపడి ఈ యొక్క రెండు రోజుల మహాసభలను నిర్వర్తించడం జరిగింది. మొదటి రోజు కనుక కాస్త ఆలస్యమైంది. రేపు కూడా మనకు బహిరంగ సభ ఉంది, దానిని కూడా మీరు మనసులో పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. చాలామందికి ఈ మీటింగులు ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడిందో, ఈ మీటింగుల్లో చెప్పబోయే అంశం ఏందో పాంప్లెట్ల రూపంలోను, అనౌన్స్మెంట్ రూపంలోను, పోస్టర్స్ రూపంలోను మీ చెవిని పడిందని నేను అనుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మీరు మన్నించి మీ సమయాన్ని హెచ్చించి దేవుని యొక్క మాటలు మీరు వినడానికి ఈ ప్రదేశానికి తరలివచ్చి కూర్చున్న మీకందరికీ నా శిరస్సు వంచి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన వాళ్ళరా, ఈ రెండు రోజుల్లో ఏ అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలా అన్న ఆలోచన కలిగినప్పుడు, ప్రస్తుతం సమాజంలో మనుషులందరినీ పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య, ప్రజలందరినీ భయపెడుతున్నటువంటి ఒక సమస్య, అదే దయ్యాలు. దయ్యాలు, భూతాలు, మంత్రాలు, క్షుద్రశక్తులు, చేతబడులు, చిల్లంగి, బాణామతి, ఇవన్నీ ఉన్నాయా లేవా అన్నది మొదటి అంశమైతే, రెండవ అంశంగా క్రీస్తు కాలం నాటి దయ్యాలు ఎలా ఉన్నాయి, నేటి కాలం దయ్యాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి అంశాలు మీకు చెప్పదలిచాం. మీరు అందరికీ మీ మనసులో ఉన్న ఒక సందేహం ఏంటనగా, మీరు మీటింగులు పెట్టారు, తెరల మీద బొమ్మలు చూపించారు, పాటలు పాడారు, అన్నీ చేస్తున్నారు, ఇంతకీ మీరు ఏమి చెప్తారు? దయ్యాలు ఉన్నాయని చెప్తారా, దయ్యాలు లేవని చెప్తారా అన్నది మీ సందేహం అన్న విషయం నాకు తెలుసు. ఎందుకనగా దయ్యం గురించినటువంటి సరైన అవగాహన చాలామందికి లేదని చెప్పాలి. ఎందుకు అలా చెప్తున్నానంటే, కొంతమంది ఏమో దయ్యాలు ఉన్నాయి, మేము చూసాము, నాకు కనిపించాయి అని అంటున్నారు. మరికొందరేమో దయ్యాలు లేవు, ఏమీ లేవండి, మన భ్రమ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈ సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి ప్రేమైన వాళ్ళరా. దయ్యాలు ఉన్నాయనేటువంటి ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవు అనేటువంటి ఒక వర్గం ఉంది. ఇంతకీ మేమేం చెప్పాలనుకుంటున్నాం, మీరేం చెప్తారు అన్నటువంటిది మీ సందేహం. దయ్యాలు ఉన్నాయని చెప్పాలా, లేవు అని చెప్పాలా? ఎందుకనగా ఉన్నాయి అని కానీ చెప్తే మాకు చూపించండి అంటారు మీరు. దయ్యాలు లేవు అని చెప్పాను అనుకోండి, మేము చూసామండి అంటారు. ఈ రోజుల్లో చాలామంది దేవుడు లేడు అన్నా ఒప్పుకుంటారు, కానీ దయ్యాలు లేవంటే ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు ఎవరు. దేవుడు లేడు అంటే ఒప్పుకుంటున్నారు, దయ్యాలు లేవంటే ఒప్పుకోరు. మేము చూసామండి, దయ్యాలు లేవని మీరు ఎలా చెప్తారు? మేము ఒప్పుకోం దయ్యాలు లేవంటే, మమ్మల్ని కన్నవాడు ఆయవాడే, ఆ దయ్యంగాడే. సో ఆ దానిని లేదు అంటే మీరెలా అని అంటున్నారు ప్రేమైన వాళ్ళరా. దయ్యాలు ఉన్నాయా, దయ్యాలు లేవా అన్న సంగతిని పక్కన పెడితే అసలు దయ్యం అంటే ఏందో మనకు అర్థం కావాలి ప్రేమైన వాళ్ళరా. దయ్యాలు ఉన్నాయా లేవా అన్నది తర్వాత చూద్దాం. రేపు కూడా మనకుంది కదా, రెండు రోజులు కదా, చూద్దాం. అసలు దయ్యం అంటే ఏంది, దయ్యం అంటే ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం ఆలోచిస్తే,
ఆ దయ్యము అంటే ఎలా ఉంటుందో దాని యొక్క రూపం ఏంటో ఆకారం ఏంటో దాని యొక్క తంత్రం ఏంటో మంత్రం ఏంటో మనకు తెలిస్తే ఆ తరువాత ఉన్నాయో లేవో అన్న విషయాన్ని మనము ఆలోచిద్దాం. ప్రేమైన వాళ్ళరా, చాలా మందికి సందేహం ఏంటంటే క్రైస్తవ మహాసభలని పెట్టారు, ఏదో యేసు ప్రభు గురించి చెప్తారేమో మేమనుకున్నాం, ఏదో స్వస్థతలు చేస్తారని మేమనుకున్నాం, లేదా మరేదో చేస్తారు దేవుడు గురించి చెప్తారని మేమొస్తే దయ్యాల గురించి ఏంటండి మరీ విడ్డూరంగా మీరు చెప్పడం అనేటువంటి సందేహం కూడా మీకు కలగకపోలేదు. ప్రేమైన వాళ్ళరా, ఈరోజు చూడండి, ఏ క్రైస్తవ మహాసభల్లో కూడా దేవుని గురించే చెప్తున్నారు, ఏ హైందవ గుడులలోకి వెళ్ళినా దేవుడి గురించే చెప్తున్నారు, ఏ ముస్లిం మసీదుల్లోకి వెళ్ళినా సరే దేవుడి గురించే చెప్తున్నారు. హైందవ సోదరులకు దేవుడి గురించి చెప్పడానికి వేదాంత కళాశాలలు ఉన్నాయి, అలాగే ముస్లిం సోదరులకు వారి దేవుని గురించి చెప్పడానికి మదరసాలలు అనేటువంటి వేదాంత కళాశాలలు ఉన్నాయి, అలాగే క్రైస్తవ వర్గానికి చెందిన వారికి దేవుని గురించి తెలపడానికి తెలియజేయడానికి వేదాంత విద్య కళాశాలలు కాలేజెస్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఏ గుడులలో పట్టినా ఏ గోపురాల్లో పట్టినా ప్రకటించేది దేని గురించి అంటే అదిగో దేవుడి గురించి మాత్రమే. మరి దయ్యం గురించి చెప్పే పాఠశాలలు ఎక్కడన్నా ఉన్నాయా? దయ్యం గురించి బోధించే గుడులు కానీ గోపురాలు కానీ ఎక్కడన్నా ఉన్నాయా? దాని గురించి మనకెందుకండి అంటారా? దాని గురించి మనకెందుకండి? దయ్యం గురించి దాని మాట వింటేనే భయం వేస్తుంది, అది కనిపిస్తేనే పారిపోవాల్సి వస్తుంది, దాని గురించి మాకెందుకు అనేటువంటి వారు కూడా ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, దాని గురించి మాకెందుకు అంటున్నారు కదా, దాని గురించే మనము తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనగా దేవుడు అనగా మనకు మంచి చేసేవాడు, దేవుడు మనకు మిత్రుడు, మన శ్రేయోభిలాషి, మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడు, మనల్ని దీవించేవాడు దేవుడు, మనల్ని చక్కగా చూసేవాడు దేవుడు. ఇలాంటి దేవుడు గురించి తెలుసుకునే దానికంటే దయ్యము గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? మనకు అపకారం చేసేది దయ్యం, మనకు కీడును తలపెట్టేది దయ్యం, మనల్ని భయపెట్టేది దయ్యం, మన నాశనాన్ని కోరుకునేది దయ్యం, మన శత్రువు దయ్యం. ప్రేమైన వారలరా, మిత్రుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడతారా, లేదా శత్రువు గురించి ఎక్కువగా తెలుసుకోవాలని ఇష్టపడతామా? మిత్రుడు మనకు ఎలాగో కీడు చేయడు కనుక మిత్రుని గురించి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శత్రువుని గురించి మనం తెలుసుకోవాలి, ఏ క్షణంలో మన మీద పడతాడో, ఎప్పుడు మనల్ని ఆవరిస్తాడో, మనకి ఎప్పుడు కీడును తలపెడతాడో, మనల్ని ఎప్పుడు నాశనము చేయాలని ప్రయత్నము చేస్తాడో అని మనము అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఈ దయ్యము గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. అందుకనే దయ్యము గురించినటువంటి సరైన అవగాహన అటు క్రైస్తవలో కానివ్వండి క్రైస్తవేతరలో కానివ్వండి సంపూర్ణ అవగాహన లేదు కనుక ఈ అంశాన్ని మీకు తెలియజేయాలని మేము ఇష్టపడుతున్నాం. ప్రేమైన వాళ్ళరా, ఎవరికి సరైన అవగాహన లేదు. ఈరోజు మనిషి సమాజంలో బ్రతుకుతున్నాడు అనుకుంటున్నాడు, కాదు ప్రేమైన వాళ్ళరా. ప్రతి క్షణం ప్రతి మనిషి రెండు బలాపలాలకు గురి అవుతూ ఉన్నాడు. ఒకటి దేవుని శక్తి, రెండవది దయ్యం శక్తి. దేవుడు అనగా మంచి, దయ్యం అనగా చెడు. ఈ ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది, పగలు ఉంది, రాత్రి ఉంది. ఇది ఎలా నిజమో ఈ భూమి మీద కూడా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అదే సందర్భంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తి దయ్యం, అది కూడా ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఇంతకీ దయ్యం అంటే ఏంటండి? ఇంకా అది మనకు తేలలేదు కదా, దయ్యం అంటే ఏంటో మనకి ఇంకా తేలలేదు కదా, ఏంటి ఇంతకీ దయ్యం? నిజము వాకిట దాటక మునిపే అబద్ధం ఊరంతా చుట్టూ చేసిందంట పెద్దోళ్ళు అంటారు. నిజము వాకిట దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టూ చూచిందన్నమాట. అలాగే దయ్యం అంటే ఏంటో సరైన నిజం అనేది బయటికి రాకముందే అబద్ధం బయటకు వచ్చేసింది. అదేంటో తెలుసా? ఆకారము లేని ఒక దయ్యానికి,
కనిపించని ఒక దయ్యానికి ఆకారాన్ని ఇచ్చారు ఈ సినిమా డైరెక్టర్లు. ప్రేమైన వాళ్ళారా, ఈ సినిమాలు దయ్యాల పేరిట అనేక రకాలైనటువంటి సినిమాలు తీసి ఆకారమే తెలియనటువంటి ఒక దయ్యానికి ఆకారాన్ని ఇచ్చారు. ఆ సినిమా వాళ్ళు చూపించిన ఆకారమే అసలు సిసలైన దయ్యం ఆకారమని ఈరోజు అందరూ భావిస్తున్నారు. ఆ ఆకారము మన మెదడులో మన మనసుల్లో ఉండిపోయింది. ప్రియమైన వాళ్ళరా, దయ్యము అనగానే పాత రోజుల్లో ఒక డైరెక్టర్ ఉండేవాడు, అతని పేరు విఠలాచార్య. అతను మొట్టమొదటిసారిగా ఈ దయ్యాలకు ఆకారాన్ని రూపాన్ని ఇచ్చాడు. చివరన ఒక తోక పెట్టేసేవాడు దయ్యాలకు. ఇలాంటి ఆకారాన్ని ఇచ్చిన వాడు మొట్టమొదటిసారిగా విఠలాచార్య అయితే, ఈ మధ్య కాలంలో రామ్ గోపాల వర్మ అనేటువంటి ఒక వ్యక్తి. సినిమాలు దయ్యం పేరుతో తీసేశాడు. దయ్యం ఒకటి, దయ్యం టూ, అనేక రకాలుగా ఆకారము లేనటువంటి ఒక శక్తికి ఆకారాన్ని ఇచ్చేశాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు అనగా నిత్యశక్తి, దేవుడు అనగా ఆత్మ. ఆత్మ మనిషికి కంటికి కనిపించదు, అలాగే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తి దయ్యము, అది కూడా ఒక ఆత్మ, అది కూడా కంటికి కనిపించదు. ఎలక్ట్రిసిటీ, కరెంటు ఉందండి, కరెంటు, ఈ కరెంటు అనేది ఒక శక్తి, అది కనిపిస్తుందంటే కనిపించదు. మరి దాన్ని ఎలా మనము చూడగలము అంటే, లైట్లోకి వెళితే బల్బు వెలుతురుస్తుంది, మైక్లోకి వెళితే మాట వస్తుంది, ఫ్యాన్లోకి వెళితే గాలి వస్తుంది. శక్తి రూపాలు అవి, కరెంటు కనిపించదు, శక్తి రూపాలలో కనిపిస్తుంది. ప్రేమైన వాళ్ళరా, దయ్యాలు కొంతమంది మాకు కనిపించాయి అంటున్నారు, కొంతమంది లేవండి అని కొట్టి పారేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజం అనేది ఒకటే ఉండాలి, రెండు ఉండవు. ప్రపంచంలో ఆరిన నేల మీద కనిపించేది ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే కళ్ళు ఉన్న ప్రతి ఒక్కడికి అది కనిపించాలి. భూమి మీద కనిపించే వస్తువు కానీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కనిపించాలి. అలాగే కనిపించని వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఎవరికీ కనిపించకూడదు. ఉదాహరణకు గాలి ఉంది. ప్రేమైన వాళ్ళరా, గాలి, మనము పీల్చుకున్నటువంటి గాలి, ఇది కొందరికి కనిపించి కొందరికి కనిపించకుండా ఉందా, లేదా ఎవరికి కనిపించకుండా ఉందా? అంటే ఎవరికి కనిపించట్లేదు. గాలి అనేది కనిపించని ఒక శక్తి, అది అది ఒక రూపము, అది ఎవరికి కనిపించదు. కొందరికి కనిపించి కొందరికి కనిపించకపోవడం అనేది ఉండదు. అలాగే చెట్లు, పుట్టలు, బిల్డింగ్లు అందరికీ కనిపిస్తున్నాయి, కొందరికి కనిపించి మరి కొందరికి కనిపించలేదు అంటే అది అబద్ధం. ప్రేమైన వాళ్ళరా, అలాగే భూమి మీద దేవుడు కానీ దయ్యము కానీ కనిపిస్తే అందరికీ కనిపించాలి, కనిపించకపోతే ఎవరికీ కనిపించకూడదు. మరి ఆకారాలు ఎలా వచ్చాయి దయ్యానికి? సినిమా వాళ్ళు ఇచ్చారు. ప్రేమైన వాళ్ళరా, సినిమా వాళ్ళు ఎలా ఇచ్చారో తెలుసా? దయ్యాలు అనగానే మనకు ఏ దయ్యాలు గుర్తొస్తాయంటే, మన వాళ్ళు చెప్పినటువంటి దయ్యాలకు ఒక ఆకారం, దయ్యానికి ఒక తెల్ల చీర కట్టేశారు. ప్రేమైన వాళ్ళరా, దయ్యము అనగా తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని, వెంట్రుకలు విరబూసుకొని, శ్మశానంలో తిరుగుతూ, కాళ్ళు వెనక్కి తిరిగి, నిన్ను వేయడని నేడను నేనేని పాటలు పాడుకుంటూ ఉంటుంది అని సినిమా వాళ్ళు చూపించారు. దాన్ని మనం నమ్మేశాం. ఇక్కడ నాదొక ప్రశ్న, దయ్యాలు ఆడదయ్యాలే ఉంటాయా, మగదయ్యాలు ఉండవా? మరి ఎవరు కూడా దయ్యానికి జీన్ ప్యాంటు టీషర్టు వేయలా? ఏ దయ్యాలకి జీన్ ప్యాంట్ వేయలేదు, టీషర్టు వేయలా, చీర మాత్రమే కట్టారు. అనగా దయ్యాలు ఆడవారే, ఆడాకారమే కలిగి ఉంటాయా? పోనీయండి, ఆడవారే దయ్యాలుగా వస్తున్నారు అనుకుందాం. పోని తెల్ల చీర ఎందుకు కట్టాలి దయ్యానికి? ఏం పట్టు చీరలు కట్టకూడదా, పసుపు చీర కట్టకూడదా, ఎర్ర చీర కట్టకూడదా, నల్ల చీర కట్టకూడదా? పోని ఆకేమని ఇష్టం లేదా, తెల్ల చీరే కట్టుకోవాలా, మరి ఏ చీరలో లేనట్టు? పోని చీరలు ఎందుకు కట్టుకోవాలి? పంజాబీ డ్రెస్సులు ఉన్నాయి, మిడ్డీలు ఉన్నాయి, జీన్ ప్యాంట్స్ ఉన్నాయి,
ఎన్నో రకరకాల డ్రెస్సులు ఉండగా ఆ దయ్యానికి తెల్ల చీర ఎందుకు కట్టారు? మల్లెపూలు ఎందుకు పెట్టారు? గులాబీ పూలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల పూలు ఉన్నాయి కదా, ఆ పూలే పెట్టకుండా తెల్ల మల్లె పూలు ఎందుకు పెట్టేశారు? దయ్యం అనగా మనకు కనిపించే ఆకారం చెప్తున్నాను ప్రేమైన వాళ్ళారా, మీకు అది మన మనసుల్లో మిగిలిపోయింది, మన మనసుల్లో ఉండిపోయింది. దయ్యం అనగా దాన్నే ఊహించుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మీ మనసుల్లో ఆ ఆకారం మెదులుతూ ఉంది, మీ మనసుల్లో ఆకారం ఎదులుతూ ఉంది నేను చెప్తూ ఉంటే. ఆ తర్వాత కాళ్ళు వెనక్కుంటాయట. మనిషికైతే కాళ్ళు ముందుకుంటాయి, దయ్యానికైతే వెనక్కుంటాయి. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉంటే ఒక వ్యక్తి ఎదురుకొచ్చి, ఏమరా ఎంకయ్య నిప్పుందా బీడి వెలిగించుకోవాలన్నాడట. నిప్పుందా అగ్గిపెట్టి ఉందా బీడి వెలిగించుకోవాలని అన్నప్పుడు వాడు అగ్గిపెట్టి ఆ ఎదురుపడిన వ్యక్తికి ఇవ్వకుండా అగ్గిపెట్టి వెలిగించి కింద చూస్తున్నాడట. కింద అగ్గిపుల్ల పెట్టాడు. ఎందుకు కింద పెట్టాడో తెలుసా? ఈడు దయ్యమా మనిషా? కాళ్ళు వెనక్కుంటే దయ్యము, ముందుంటే మనిషి. ఏంటండి ఇలా కాళ్ళు వెనక్క ఉండడం? అంత మాత్రమే కాకుండా శ్మశానాలలోనే ఉంటాయి, ప్రజల మధ్యకి రావయి. ఎందుకు భయం వాటికి? మనిషి దయ్యానికి భయపడుతుంటే దయ్యాలు మనిషికి భయపడుతున్నాయి. ఎందుకు? పగలు కనిపించట్లా, రాత్రులు మాత్రమే దయ్యాలు వస్తున్నాయి, పగలు రావట్లా. ఓకేనా? ఆ తర్వాత శ్మశానాల్లోనే ఉంటాయి, అందులో మళ్ళీ రకరకాల కేటగిరీస్, కురివి దయ్యాలు, ఇంకా మూగ దయ్యాలు, రకరకాలైన దయ్యాల పేర్లతో ఈరోజు అనేక మంది సినిమా డైరెక్టర్లు సినిమాలు చూపించేశారు ప్రియమైన వాళ్ళరా. ఇలా ఆకారాలను చూపించి ప్రజలలోనికి వచ్చి అవి ఏదో భయపెడతాయని, మనుషులను తొక్కుతాయని, ఊపిరాడకుండా చేస్తాయని అనేక మాటలు చెప్పేశారు. ఇంకా ఇంకొక మాట చెప్పనా? ఈ దయ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్లే చూపించారు సినిమాల్లో. కోరికలు తీరకుండా మరణించిన వారు ప్రేతాత్ములుగా దయ్యాలుగా వస్తారు, ప్రేతాత్ములుగా వస్తారట. కోరికలు తీరకుండా చచ్చిపోయిన వారు, అలా చచ్చిపోయిన వారు దయ్యాలుగా వచ్చి ఎవరి మీద అయితే పగ ఉందో వారి మీద పడి పగ తీర్చుకుంటాయట. ఒక భర్త చనిపోయాడట, భార్య ఒంటరిది అయిపోయిందట. ఆ భర్త చనిపోయిన తర్వాత ఆత్మరూపిగా వచ్చి భర్త భార్యకు అన్ని చెప్తున్నాడట. ఎన్ని సినిమాల్లో చూసాము? చనిపోయిన వ్యక్తి కాకి రూపంలో వచ్చాడు, ఈమె అందుకే అన్నం పెడుతుంది. చనిపోయిన మా తాత పిల్లి రూపంలో మా ఇంటికి వచ్చాడు, కుక్క రూపంలో మా ఇంటికి వచ్చాడు, మరి ఏదో ఆకారంలో మా ఇంటికి వచ్చాడని కాకులకు ఈరోజు అన్నాలు పెడుతున్నారు మనోళ్ళు ప్రేమైన వాళ్ళరా. ఎందుకు? చనిపోయిన మా తాత ఈ రూపంలో వచ్చాడు. ఏమండి, చనిపోయిన వారు కోరికలు తీరక చనిపోయిన వారు దయ్యాలుగా వస్తారు అని అనుకుంటే, చనిపోయినా చనిపోతున్న ప్రతి ఒక్కరూ కోరికలు తీరకుండా చనిపోయిన వారే, చనిపోయిన ప్రతి ఒక్కరూ కోరికలు తీరకుండా చనిపోయిన వారే. 100 సంవత్సరాల ముసలివాడు చనిపోయేటప్పుడు హాస్పిటల్లో ఉంటే ఆ ముసలి వ్యక్తిని అడిగామనుకో, తాత ఏంటి నీ కోరిక అని, అరే మనవడా బతకాలనుందరా అంటాడు, అంతే కదండి, బతకాలనుంది, అది వాడి కోరిక, తాత కోరిక. ఇలా ప్రతి ఒక్కరూ కోరికలు తీరకుండానే మరణిస్తున్నారు. మరి వీరందరూ దయ్యాలై వచ్చి భూమి మీద బ్రతుకుతున్న వారిని పట్టుకుంటే పగ తీర్చుకుంటే ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి? మీకు ఉదాహరణ చెప్తానండి. ఆ మధ్య కాలంలో కర్నూలు అనంతపురం జిల్లాలలో ఫ్యాక్షనిస్ట్లో పరిటాల రవి అనే ఒక వ్యక్తి ఉన్నాడండి, పరిటాల రవి. ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తిని చంపింది ఎవరనగా మొద్దుసీను అనే వ్యక్తి చంపాడు. ఇప్పుడు ఆ మొద్దుసీను పరిటాల రవిని చంపినప్పుడు ఈ పరిటాల రవి దయ్యమై కోపగించుకొని మొద్దుసీనును వచ్చి చంపేయాలి కదా, మొద్దుసీను చంపేయాలి కదా, దయ్యముగా వచ్చి పగబట్టి ఆ మొద్దుసీను చంపాలి కదా. మరి మొద్దుసీను చంపింది పరిటాల రవినా ఓంప్రకాశ? ఓంప్రకాశ్ అనే వ్యక్తి జైల్లో ఉండి మొద్దుసీను చంపేశాడు. ఈ చనిపోయిన మొద్దుసీను మరలా ఓంప్రకాశ్ని చంపాలి కదా, చంపట్లేదే. ఆ తర్వాత మద్దెల చెరువు సూర్యుని చంపారు బాను,
మరి ఆయన వచ్చి వానును చంపాలి కదా. ప్రేమైన వాళ్ళరా, అలా అనుకుంటే పగలు ప్రతీకారాలతో అనేక మంది చనిపోతున్నప్పుడు వారందరూ దయ్యాలుగా వచ్చి వారి మీద పట్టి పగ తీర్చుకోవాలి కదా. అలా జరగట్లేదే. అంటే చనిపోయిన వారు ప్రేతాత్మలుగానో దయ్యాలుగానో భూమి మీదకు రావడము అసంభవము, అలా జరగదు అని బైబుల్ గ్రంథం చెప్తుంది. ప్రేమైన వాళ్ళరా,